మాజీ ముఖ్యమంత్రి కన్నుజేటి రోషయ్య ఈరోజు ఉదయం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లో బీపీతో అకస్మాత్తుగా పడిపోగా వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. రోషయ్య 1933 సంవత్సరం జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. వీరు గుంటూరు హిందూ కళాశాలలో రోషయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. రోషయ్య ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, అలాగే మరి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా మరియు ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రోషయ్య 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అంటే సెప్టెంబర్ 3, 2009 సంవత్సరం నుండి జూలై 25, 2011 సంవత్సరం వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా రోషయ్య బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవశాలి రోషయ్య. అంతేకాకుండా వీరు ఆగస్టు 31, 2011 సంవత్సరం నుండి ఆగస్టు 30, 2016 సంవత్సరం వరకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. కొనుజేటి రోషయ్య మృతి బాధాకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకోగా రోషయ్య కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ సానుభూతిని తెలియజేశారు.